ఆదిలాబాద్ జిల్లాకు ఇద్దరు సరస్వతులు. ఒకరు బాసర సరస్వతి అయితే, ఇంకొకరు పుంభావ సరస్వతి సామల సదాశివ. భాషేదైనా భావస్ఫూరకమే పరమావధిగా బహుభాషా పరిమళాలను వెదజల్లిన సాహితీవేత్త సామల. May 11, 1928 ఆదిలాబాద్ జిల్లా దహేగం మండలం తెనుగుపల్లిలో సదాశివ జన్మించారు. నాగయ్య, చిన్నమ్మ ఆయన తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచే మంచి ప్రతిభ చూపించిన సదాశివ ఆసిఫాబాద్, కాగజ్నగర్, వరంగల్లో చదువుకున్నారు. ఎంఏ, బిఈడి, డీలిట్ పూర్తి చేసిన సదాశివ 1954 టీచరుగా జీవితం ప్రారంభించారు. ఆసిఫాబాద్, వాంకిడి, సిరిపూర్లో పనిచేసిన మాస్టారు భద్రాచలంలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న సదాశివకు తెలుగుతో పాటు సంస్కృతం, మరాఠీ, పార్సీ, హిందీ, ఇంగ్లీషు భాషలపై మంచి పట్టుంది. నూనూగు మీసాల యవ్వనంలోనే ఆయన కవిత్వం రాశారు. ప్రభాతము, నిరీక్షణము, మంచి మాటలు, ఆర్తి, సాంబశివ శతకము లాంటి అపూర్వ పద్య సాహిత్యాన్ని సృష్టించారు. అవన్నీ భారతి పత్రికలో వచ్చాయి. దీంతో బేలూరి శివరామశాస్త్రి, కప్పగొంతుల లక్ష్మణ శాస్త్రి వంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. మొదట్లో పద్య కవిత్వం రాసిన సదాశివ సురవరం ప్రతాపరెడ్డి సూచనతో దాన్ని పక్కన పెట్టారు. తెలుగులో పద్యాలు, కవిత్వాలు రాసేవారు చాలామంది ఉన్నారు. మరాఠీ, పార్సీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, సంగీతాలు తెలిసిన ఒకే ఒక్కడివి నీవే. తెలుగు సాహిత్యానికి వాటిని పరిచయం చేయమన్న సురవరం సూచనతో సదాశివ కలం విదిల్చారు. 7 భాషలపై తనకున్న పట్టుతో వచన రచన, అనువాద ప్రక్రియలెన్నో చేశారు. అనేక మంది తెలుగు కవులను ఉర్దూ వారికి, ఉర్దూ సాహిత్య చరిత్రను తెలుగు వారికి పరిచయం చేశారు. ఇందుకోసం దాదాపు 300 వ్యాసాలు ఉర్దూలోను, 450 వ్యాసాలు తెలుగులోనూ రాశారు. సియాసత్లో రాసిన వ్యాసాలతో ఉర్దూలో గొప్ప కవిగా ఉన్న కాళోజీ రామేశ్వరరావును లోకానికి పరిచయం చేశారు. ఇంతేకాదు, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్కు ఉర్దూ భాషపై ఉన్న పట్టును తరచుగా తన వ్యాసాల్లో గుర్తు చేశారు. ఉర్దూ నుంచి తెలుగులో పద్యానువాదంగా అమ్జద్ రుబాయిలు, పార్సీ నుంచి తెలుగులో పద్యానువాదంగా మౌలానా రూమీలను సదాశివ అనువదించారు. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు సుతారంగా చెప్పడం సదాశివ శైలి. ముచ్చట్ల లేకుండే మాస్టారు రచనా శైలికి ఎందరో ఫిదా అయ్యారు. బ్రాడ్వేలో కాంచనమాల, రాక్సీలో నార్మా షేరర్ అన్నాడు శ్రీశ్రీ. ఆనాటి తెలుగు కథానాయికి కాంచనమాల అందగత్య కాదని ఎవరనగలరు? ఒక్క సామల సదాశివ తప్ప ఆమె మంచిగా పాడుతుండే అని శ్రీశ్రీకి కౌంటరిచ్చారు. తెలుగు కవులంతా కళ్లకు పనిచెప్పిన టైంలో చెవులకు పనిచెప్పారు సదాశివ. అందుకే పండిత్ జస్రాజ్, గంగూబాయ్ హంగల్, భీమ్సేన్ జోషి వంటి హిందుస్థానీ సంగీత శిఖరాల కచేరీలను వినటానికి నాగపూర్ వెళ్లేవారు. ఇలా ఉత్తరం నుంచి హిందుస్థానీ, దక్షిణం నుంచి కర్ణాటక సంగీతం సదాశివలో సంగమించాయి. ఆ ఆనంద పారవశ్యాన్ని ఆయన అనుభవించి పలవరించకుండా ఉండలేకపోయారు. ఫలితంగానే వెలకట్టలేని సంగీత సారస్వత సంపదైన మలయమారుతారు, సంగీత శిఖరాలు, స్వరలయలు తెలుగు సాహిత్య లోకానికి దక్కాయి. ఉర్దూ సాహిత్యాన్ని బాగా చదివిన తర్వాత రాయాలనిపించింది. తెలుగు వాళ్ళని గురించి ఉర్దూ పత్రికలలో రాయాలనిపించింది. ఉర్దూ వాళ్ళని గురించి తెలుగు పత్రికలు రాస్తున్నాను కదా, ఇటకే తెలుగు వాళ్ళ పరిచయం ఉర్దూ జాషువా గారిని, విశ్వనాథ గారిని, ఇక వెనకటి కవులని, నన్నయ్య మొదలకవిని, చాలామంది గురించి ఉర్దూలో రాసినాము. ఉర్దూలో ఎక్కువ రాయడానికి ఆబిద్ అలీ ఖాన్ అనే ఎడిటర్ ఉండేవాడు, జిగర్ సాబ్, మహబూబ్ సాబ్, వాళ్ళిద్దరి కారణంగా ఎక్కువ రాసిన నేను. హిందుస్థానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని మేటి కళాకారుల్ని, వారి గొప్పతనం, ఆత్మాభిమానాన్ని మలయమారుతాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు సదాశివ. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్బాయి కేర్కర్, ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను మలయమారుతంలో అద్భుతంగా వివరించారు. ఒక తవాయిఫ్ అయిన గోహర్ జాన్ బ్రిటిష్ సామ్రాజ్య అహంకారాన్ని గుడ్డి గవ్వకు దిగజార్చిన వైనంతో పాటు గజల్ రచనా విధానం సూఫీతత్వాన్ని పాఠకుల కళ్ల ముందుంచారు. ఇంతేకాదు, మలయమారుతాలు చదివాక హిందుస్థానీ రాగాల్ని వినకుండా ఉండలేని ఆరాటాన్ని కల్పిస్తారు. దీంతోపాటు
యాది, మీర్జా గాలిబ్, ఉర్దూ కవుల కవితా సామగ్రి, పార్సీ కవుల ప్రశస్తి వంటి సదాశివ ఇతర రచనలకు సాహిత్యలోకంలో అగ్రపీఠం దక్కింది. లెక్కలేనన్ని అవార్డులు సదాశివ ఇంట్లో కొలువయ్యాయి. ఆయన రాసిన స్వరలయల పుస్తకానికి 2011 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అమ్జద్ రుబాయిలో అనువాదానికి 1964 ఉత్తమ అనువాద పురస్కారం దక్కింది. 1994 తెలుగు యూనివర్సిటీ పురస్కారం, 1998 అదే యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2002 కేయు కూడా సదాశివ మాస్టారుకు డాక్టరేట్ ఇచ్చి మురిసింది. 2008 ధర్మనిధి సాహిత్య పురస్కారం, అదే సంవత్సరం ఆత్మీయ పురస్కారం, 2009 ప్రతిభా పురస్కారం సదాశివను చేరి సంతృప్తి చెందాయి. భాషలెన్ని వచ్చినా తెలంగాణ నుడికారంపై సదాశివకు మమకారం ఎన్నడూ తగ్గలేదు. ఆయన రచనల్లో ఇది క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణ ఆత్మగౌరవం పతాకం కూడా రెపరెపలాడుతుంది. అందుకే పోరాట యోధుడు కొమరం భీం జీవితాన్ని పాఠ్యాంశంగా స్కూలు పుస్తకాల్లో రాసి తెలుగువారికి భీంను పరిచయం చేశారు. 1970 ఐదవ తరగతికి, 1980 సదాశివ మాస్టారు తెలుగు పాఠ్యపుస్తకాలను రాశారు. 1963 నుంచి 1983 రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉర్దూ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, 1991 నుంచి 1994 కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. సదాశివ మాస్టర్ అనగానే తెలంగాణ సాహిత్యానికి ప్రతినిధి, తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప నిలువైన విగ్రహం అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు, కవుల జీవిత చరిత్రలు తెలుగులోకి అనువాదం చేసి తెలుగు ప్రజలకు అందించినవాడు. ఇతర భాషల సాహిత్య మాధుర్యాన్ని, కవితా మాధుర్యాన్ని అతను తెలుగు వాళ్లకు పంచిన ఒక గొప్ప అనువాదకుడు. మొట్టమొదటిసారిగా 1972 ఏడవ తరగతి తెలుగు వాచకంలో పెట్టినటువంటి ఘనత మన సదాశివ గారికి దక్కింది. కొమరం భీము జీవిత చరిత్రను అతను తెలుగు వాళ్ళకు అందించిన ఒక గొప్ప తెలంగాణవాది, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రాంతీయాభిమాని కూడా మనము చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశ సంస్కృతికి, దక్షిణ భారతదేశ సంస్కృతికి వారధిగా ఉండి తెలుగు సాహిత్యాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి గొప్ప సాహితీవేత్త మన సదాశివ మాస్టర్ గారు. 60 సాహితీ సేవలో స్వరలయలు వినిపించి ఎన్నో సంగీత శిఖరాలను అధిరోహించి తెలంగాణ సాహిత్యలోకానికి యాది మిగిల్చిన సదాశివ మాస్టారు 2012 ఆగస్టు 7 చనిపోయారు. చివరి శ్వాస వరకు నిరాడంబరంగానే బతికిన సదాశివ నిత్య విద్యార్థే కాదు, నిత్య చైతన్యమూర్తి కూడా. పురస్కారాలు వచ్చిన రోజు పొంగిపోలేదు, రాని రోజు కుంగిపోలేదు. వెనుకబడేయబడ్డ ఆదిలాబాద్ గడ్డపై సాహిత్య పరిమళాలు వెదజల్లిన సదాశివ జీవితం ఎందరికో స్ఫూర్తిలా నిలుస్తుంది. Thank you.